శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి పూజలో ఈ పొరపాట్లు చేస్తే ఇంటికి అష్టదరిద్రం పట్టుకుంటుంది ఆ ఇంటికి లేనిపోని కష్టాలు వచ్చి పడతాయి లక్ష్మీదేవికి కోపం వచ్చి ధన ప్రాప్తిని ఈ ఇంటి నుంచి దూరం చేస్తుంది మరి వరలక్ష్మి వ్రతంలో చెయ్యకూడన తప్పులేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కరలో సాక్షాత్కరిస్తుంది శవాసనలందరూ చేసే వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మి ప్రసన్నత కలుగుతుంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అక్షింతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం ఉంచుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పువ్వులు కట్టి ముడులు వెయ్యాలి అంటే ఐదు లేక తొమ్మిది పువ్వుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతోటి ఐదు లేక తొమ్మిది ముడులతోటి తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి ముందుగా వినాయకుని పూజించి యథాశక్తి షోడసోపచార పూజ చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవి పూజలో చేయకూడని తప్పులు కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవి పూజ రోజున దేవికి కలసాన్ని పెట్టుకున్నప్పుడు దానిని పొరపాటున స్టీలు గాజు ప్లేట్లో పెట్టకండి వెండి లేదా ఇత్తడి ప్లేట్లోనే పెట్టుకోవాలి అలాగే ముందుగా పసుపుతో వినాయకుడిని చేసి పూజించిన తరువాతనే లక్ష్మీదేవి పూజ మొదలు పెట్టాలి ఇలా చేస్తేనే ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇక దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె ముందుగా పోసి తర్వాత ఒత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు అయితే స్టీలి కుందుల్లో మాత్రం దీపారాధన చేయవద్దు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తరువాతే ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తుల్ని మార్చడం పద్ధతి కాదు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదిలో దీపారాధన చేస్తే చాలా మంచిది సర్వ రోగాలు దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి